పరిశ్రమల అభివృద్ధి ఉపాధి అవకాశాలపై ఏపీ సీఎం చంద్రబాబు 9వ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. లైవ్ చూద్దాం. విల్ వర్క్ ఇట్ అవుట్ అండ్ దెన్ మాకు కూడా కొంచెం ఓసారి ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని వచ్చాయి కానీ అవి కూడా కరెక్ట్ చేస్తాం. మీకు తెలుసు కదా అన్నిటికీ మా దగ్గర ఫైనాన్సే కదా. ఆల్ ప్రోగ్రామ్స్ ఒకసారి చేయాలి, డెవలప్మెంట్ ఒకసారి చేయాలి, ప్లస్ రెగ్యులర్గా ఇన్సెంటివ్ పే చేయాలి. విల్ పే యా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి వేయాలి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం, మేజర్ యాక్టివిటీ ఏదర్ డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్స్ కానీ, అదర్వైజ్ విల్ రిక్రూట్ ప్రైవేట్ సీఈఓ. విల్ వర్క్ ఇట్ అవుట్ చేయాలి. దానికి నేను మొన్న కూడా చెప్పాను, విల్ వర్క్ ఆన్ దాట్. ఏమండి చేశాం, సత్యనారాయణని ఒక సీఈఓని కూడా వేసాం, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సీఈఓని దీన్ని కూడా సీఈఓగా పెట్టాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ టు క్రియేట్ ఏ పాలసీ. నెంబర్ టూ, కోల్డ్ చైన్ కార్పొరేషన్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో హౌ మచ్ యూ కెన్ ప్రమోట్ బై గివింగ్ ఇన్సెంటివ్స్ ఇస్ వన్. సెకండ్ వన్, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే ఎవరైనా ఇమ్మీడియట్గా రాకపోతే దెర్ ఇస్ ఎ డిమాండ్, కోల్డ్ చైన్ కార్పొరేషనే కొన్ని ప్రమోట్ చేస్తుంది. రెండు అన్నమాట, డిమాండ్ సప్లై రెండు మ్యాచ్ చేసుకుంటూ ముందుకు పోతాం వేర్ హౌసింగ్ మార్గం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున కోల్డ్ చైన్ స్టోరేజెస్ కావాలి. ఈవెన్ మొబైల్ లింకేజ్ కూడా, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, ఈవెన్ మొబైల్ కూడా కావాలి. దాన్ని కూడా రికార్డ్ చేస్తున్నాం. అందుకే ఇటీవల కాలంలో న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పింది లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ కనెక్టింగ్ టు ఎంఎస్ఎంఏలు. ఎంఎస్ఎంఏలు మీరు పెట్టేదానికి ప్రాబ్లం ఉంది. మీరు ఉదాహరణకు విశాఖపట్నం, వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ మెడ్టెక్ పార్క్. మెడ్టెక్ పార్క్లో మొత్తం ల్యాండ్ 300 ఎకరాలు ఇచ్చాం. హాఫ్ ఏకర్, 1 ఏకర్, 2 ఏకర్స్ కాన్సెప్ట్ తీసుకొని అందులో షెడ్స్ మనమే కట్టేస్తున్నాం. షెడ్స్ మనం కట్టి వాళ్ళు వచ్చి రెడీ టు ఆక్యుపై, వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకొని మెషర్ తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధంగా కావాలో వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. దీనికి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే, వాటర్ పొల్యూషన్ కరెంట్ ఎవ్రీథింగ్, డ్రైనేజ్ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్. సెకండ్, ఇందులో మార్కెటింగ్ వేర్ హౌసింగ్ కూడా మనమే క్రియేట్ చేసి మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. సప్లయర్ అండ్ బయర్స్ రెండు పెడతాం. మూడవది R&D, రీసెర్చ్ కంటిన్యూస్గా టెస్టింగ్, బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ది వరల్డ్ వీఆర్ బ్రింగింగ్ సో దట్ దే విల్ డూ ఆల్ దిస్ వర్క్ కామన్ కింద. కామన్ ఎక్విప్మెంట్ ఉంది, కామన్ టెస్టింగ్, కామన్ ఎక్విప్మెంట్ ఉంది, ఈవెన్ R&D కామన్. లైక్ దట్ వీఆర్ వర్కింగ్, ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. ఇప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆల్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధిస్తున్నాం. సెకండ్ యాంగిల్, లేటెస్ట్ టూల్స్ ఇస్తున్నాం. 300 రకాల టూల్స్ అయితే, 300-350 రకాల టూల్స్ అన్నీ ది బెస్ట్ టూల్స్ని, చాలా సోఫిస్టికేటెడ్ టూల్స్ ఇస్తున్నాం. దీంతో బెస్ట్ క్వాలిటీ వాళ్ళు తయారు చేసే పరిస్థితుంది. తయారు చేసినప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్లో కానీ, వేర్ హౌసింగ్ కానీ, క్వాలిటీ టెస్టింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, లేకపోతే టెక్నాలజీ కింది వరకు తీసుకుపోవడానికి ఫ్రమ్ దేర్ మనం వర్కౌట్ చేస్తే ట్రైనింగ్ క్లాసులు పెట్టి వాళ్ళు చేయగలుగుతారు. మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడికి వస్తే అక్కడి నుంచి మొత్తం వేర్ హౌసింగ్లో పెట్టి టెస్ట్ అయినాక విల్ సెండ్ ఇట్ టు లాజిస్టిక్స్ పార్క్ వేర్ హౌసింగ్. లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్కి వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, ప్రపంచంలో ఎక్కడికి పంపించాలన్నా, నేషనల్ లెవెల్లో పంపించాలన్నా, వితిన్ ది స్టేట్ అమ్మాలన్నా ఆన్లైన్ కానీ, కాకపోతే కొంతమంది ముందుకొచ్చి మేము ఇది చేసుకో ఫ్లిప్కార్ట్, ఆలీబాబా లేదంటే అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకుని ముందుకు పోతాం. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్ వీఆర్ వర్కింగ్ టు స్టార్ట్ విత్ 175. ఇది కానీ సక్సెస్ అయితే విల్ గో అనదర్ 100 or 200 మేజర్ పంచాయత్. మేజర్ పంచాయతీలోనే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ అక్కడనే పెట్టుకుంటారు, పని చేసుకొని ఇంటికి వెళ్తారు, 5 మంది 10 మందిని రిక్రూట్ చేసుకుంటారు, క్వాలిటీ కూడా ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తాం, ప్రమోట్ చేస్తాం. సో దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ అవుతుంది ఇండియాలో, ఇంతవరకు ఎక్కడా లేదు ఇటువంటివి. అలాంటి దానికి మనం శ్రీ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎస్సీజెడ్ అది, దానికంటే మించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడా లేదు. ఆ లైన్లో ఇప్పుడు మెడ్టెక్ పార్క్ ఇస్ ది బెస్ట్ ఇన్
మెడికల్ ఎక్విప్మెంట్. నేను చెప్పిన దానిపైన అగ్రో ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున పోవచ్చు. మన దగ్గర ఈరోజు మీరు చూస్తే జెడ్బిఎన్ఎఫ్ పెద్ద ఎత్తున వెళ్తున్నాం. కడవాలని నేను ఆలోచించేది ఏంటంటే, ఏదైతే మీరు ఎక్కడి నుంచి వస్తుందో అలాంటివన్నీ ట్రేసబిలిటీకి వెళ్ళాలని. ట్రేసబిలిటీకి కానీ పోగలిగితే క్వాలిటీ ఇవన్నీ ఎక్కడ తప్పు జరిగినా రిజెక్షన్ వచ్చినా ఆ పర్టికులర్ పర్సన్ అడిగే పరిస్థితి వస్తుంది. దెన్ ఆటోమేటిక్గా అందరూ కరెక్ట్ అవుతారు, రిజెక్షన్స్ కూడా ఆటోమేటిక్ చేయొచ్చు. 34 దాకా అయినట్టు నన్ను దగ్గర కరెక్ట్గా లేదు. మనం వేచి చూసాం, చాలా పాజిటివ్గా ఉంది. తొందరలోనే 100% ఫుల్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ కన్వెన్షన్స్ పెట్టారు, వేర్ హౌసింగ్ పెట్టారు, R&D పెట్టారు, టెస్టింగ్ పెట్టారు. వన్ ఆఫ్ ది ఐ కెన్ సే ది బెస్ట్. నో వేర్ ఇన్ ఇండియా, నో వేర్ ఇన్ ఏషియా, ఇట్ ఈస్ ద వరల్డ్ ది బెస్ట్. దట్ ఈస్ హౌ ది ఆర్ ఏబుల్ టు క్రియేట్. ఇంకా పవర్ ప్రాజెక్టులు అవసరం లేదు. నువ్వు లేనిపోని గొడవలు పెడతావు శ్రీకాకుళంలో. శ్రీకాకుళంలో పవర్ ప్రాజెక్ట్ అంటేనే వాళ్ళు ముందుగా ఇది వద్దు అని ముందుకు వస్తారు. ఇప్పుడు పవర్ ప్రాజెక్టులు ఫోర్స్ చేయాల్సిన పని లేదు. థర్మల్ ఇవన్నీ నవేడేస్ ఎవ్రీ విలేజ్లో సోలార్ వచ్చేస్తా ఉంది. నేను నిన్నే మీకు చెప్పాను, డిస్ట్రిబ్యూటెడ్ పవర్ జనరేషన్, దట్ ఈస్ స్మార్ట్ పవర్ గ్రిడ్స్, దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. సార్, ఇప్పుడు త్రిబుల్ తలాక్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. త్రిబుల్ తలాక్ సార్, త్రిబుల్ తలాక్ సంబంధించి అంటే మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి ఆ బిల్లుకి సంబంధించి ఏం సార్? నేను మాట్లాడాను త్రిబుల్ తలాక్. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాం. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే, త్రిబుల్ తలాక్ మీద చెల్లదు అన్నప్పుడు అంతవరకు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత త్రిబుల్ తలాక్ని ఎవరైతే చెల్లదని చెప్పినాక వీళ్ళ మీద కేసులు పెడతా ఉంటున్నారు, అది దారుణం. ఒకవేళ మ్యారేజ్ ఇన్వాలిడ్ అన్నప్పుడు అక్కడి నుంచి నార్మల్ పీనల్ కోడ్ కానీ నార్మల్ చట్టం కానీ అందరికి ఒకటిగా ఉంటుంది తప్ప ముస్లిమ్స్కి వేరేగా ఉండదు. వాళ్ళు కూడా ఈ దేశంలో భాగమే. దీన్ని కావాలని బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వంతో మాట్లాడాను, తృణమూల్ కాంగ్రెస్తో మాట్లాడాను, ఈవెన్ కేజ్రీవాల్తో మాట్లాడాను, మా పార్టీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. గట్టిగా అపోజ్ చేయమన్నాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ కరెక్ట్ కాదు. కావాలని మీరేదో మళ్ళా వాళ్ళని విక్టిమైజ్ చేయడం, హెరాస్ చేయడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా ఈ దేశంలో భాగం. దేశంలో భాగమైనప్పుడు అందరికీ ఒకే చట్టం ఉంటుంది, కానీ మతానికి ఒక చట్టం ఉండదు, కులానికి ఒక చట్టం ఉండదు. అలాంటి చేస్తే అది డెమోక్రసీ కాదు, అది రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా ఉపయోగించడం ఉండదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చాలా క్లియర్గా ఉన్నాం. అందుకే ఈరోజు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళందరూ గట్టిగా ఫైట్ చేయబోతున్నారు. ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి ఉండాలి మళ్ళీ రాజ్యసభలో. మేమేమంటున్నాం, సెలెక్ట్ కమిటీ పంపేమంటున్నాం, డిబేట్ చేయమంటున్నాం. కానీ కావాలని చెప్పి వీళ్ళకి ఏదో క్రెడిట్ వస్తుందని ఇవన్నీ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. కొంతమంది అన్నాడిఎంకే కావేరీ ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ తీసుకొని ఏదో ఒక విధంగా దీన్ని పుష్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇంతవరకు కూడా మనం మీరు చూసారా, మనం నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు కూడా ఇదే మరీ చేసి అందరిని రెచ్చగొట్టారు. అప్పుడు అన్నా డిఎంకేని, టీఆర్ఎస్ని వీళ్ళందరినీ అడ్డం పెట్టి మనకు అప్పుడు కూడా ఇదే మరీ చేశారు. ఇప్పుడు దీనికి కూడా ఇదే మరీ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దాని మీద పెద్ద అడావడి అవసరం లేదు. ఒకవేళ మీరు అడావడి చేయాలనుకుంటే సెలెక్ట్ కమిటీ పంపేయండి. సెలెక్ట్ కమిటీ తరువుగా డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి యాక్షన్ తీసుకోవాలి. ఫర్దర్గా ఏం చేయాలో చేయాలి. స్ట్రైట్ అవే మీరు ఒకసారి త్రిబుల్ తలాక్ చెల్లదన్నాక ఆటోమేటిక్గా ఇట్ ఈస్ నార్మల్, అందరికి ఒకటేగా ఉండాలి. ప్రతి ఒక్కరికి చట్టం సమానం, ఆ చట్ట ప్రకారం యాక్ట్ చేయాలి తప్ప ప్రత్యేకంగా వెళ్ళని పనిష్ చేయడానికి వీల్లేదు. ఇంక రేపు అయిపోతుంది కదా,
ఇంకా రేపు అయిపోయినాక మళ్ళీ ఏముంది దాంట్లో? అదే ఉన్నాయి, మనం చెప్పాం. అంటే మొన్న కూడా దగ్గర నేను చెప్పింది, మీ అందరూ అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఏం చెప్పాను నేను? ఇది వచ్చింది, వచ్చింది కాబట్టి మీరు ఆ రోజు చేసేటప్పుడు కూడా ఇంకొక నెలలో 50 రోజులు టైం ఇచ్చి ఉంటే వాళ్ళందరూ చూసుకొని సెటిల్ అయ్యేవాళ్ళు, సెటిల్ అయితే ఈజీగా ఉండదు అని చెప్పాం. దానికే కదా ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ నా మీద ఇరుచుకుపడిపోయాడు, మోడీ గారు చెప్పారు కాబట్టి. టీడీపీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడు సార్. మీకందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. 2018 ఒక మీనింగ్ఫుల్ న్యూ ఇయర్ ఇది, ఇయర్ ఇది. 2018లో చాలా ఇబ్బందులున్నా లాస్ట్ వైట్ పేపర్ కూడా ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇచ్చాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ అధిగమించాం. అన్నీ అధిగమించి 2019కి ఎంటర్ అవుతున్నాం. 2019 మోర్ మీనింగ్ఫుల్ ఇయర్గా ఉంటుంది, అన్ని విధాల బ్రైట్గా ఉంటుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్, మీకు మీ కుటుంబానికి అభివృద్ధి సంక్షేమం, అదే మాదిరిగా ఆరోగ్యం ఆనందం బాగుండాలని కోరుకుంటున్నా. మీకు కూడా సంక్షేమం కూడా ఉండాలి, మీ సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. అదే మరిగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2018లో కొన్ని ఒడుగుదొడుగులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అందరం కలిసి సమర్థవంతంగా ఈ సంవత్సరాన్ని మనం అధిగమించగలిగాం. అదే సమయంలో అనేక మేజర్ ఈవెంట్స్కి శ్రీకారం చుట్టాము.